మంచి ఆడియో సక్సెస్ సాధించింది. అలాగే ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలబడుతుందనే గట్టి నమ్మకం నాకుంది. ఈ నెల 13న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగైతే ఆడియోని హిట్ చేశారో అలాగే ఈ మూవీని హిట్ చేసి ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి, హీరోకి నాకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు డైరెక్టర్ రమణ ఇంతకు ముందు పరిచయం ఉంది. మేము పనిచేసిన సినిమాలకు అతను కూడా టెక్నీషియన్ గా వర్క్ చేశాడు. తను కాన్సెప్ట్ చెప్పాడు. డెఫినెట్ గా ఒక చిన్న సినిమాలకి తక్కువ బడ్జెట్ లో చేసే సినిమాకి కాన్సెప్ట్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ కాన్సెప్ట్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, తనకి మంచి ఫ్యూచర్ రావాలి. వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరం కలిసి వర్క్ చేసాం. నాకు తనలో ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు షూటింగ్ దగ్గర మేము ఎన్ని చెప్పినా అసలు సెకండ్ థాట్ లేకుండా ఎప్పుడు పనిచేసేవాడు. ఆ పాజిటివ్ ఎనర్జీతో ఎలాంటి సినిమాలు వచ్చినా సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళే గ్రేటెస్ట్ పీపుల్ ఇండస్ట్రీలో. అనిల్ సర్వకళ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ కూడా. సో అందులో మంచి మెలోడీ యాంగిల్ ఉంది, మంచి ట్యూన్స్ ఇచ్చారు. నేను రాసిన రెండు పాటలు నాకు కుదరని దగ్గరవి. అందులో ముఖ్యంగా క్లైమాక్స్కి వచ్చే మనసా పొలమాలకి అన్న పాట మరీ మరీ నాకు ఇష్టపడి రాసుకునే పాట. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమా. ఎంత ఫీల్ ఉంటుందంటే ఒక లవర్ బాయ్ వరుణ్ సందేశ్, ఒక అందమైన హీరోయిన్ హరిప్రియ, వీళ్ళిద్దరూ ఉంటేనే ఆల్మోస్ట్ రొమాంటిక్గా ఉంటుంది. వీళ్ళకి తోడు వర్షం కూడా ఉంటుంది. వర్షం, వరుణ్ సందేశ్, హరిప్రియ వీళ్ళ ముగ్గురు కలిస్తే ఎంత రొమాంటిక్గా ఉంటుందో అనేది ఈ సినిమాలో మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాకి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత మంచి లవ్ ఫీల్ ఉంది, మంచి మెలోడీస్ కావాలి. ఎవరైతే బాగుంటుంది అనుకున్న టైంలో మా మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ గారు, యాక్చువల్గా అంతకుముందు నా ఫ్రెండ్ కదంతా తనకి క్యాజువల్గా చెప్పాను నేను. అనిల్ ఒక కథ చేస్తున్నాను, వరుణ్ సందేశ్ గారు ఓకే అన్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నీకు సినిమా ఇవ్వడానికి నేను మామూలు అనుకుంటున్నాను, ఒకసారి కథ విను, ఓకే అంటే నేను చేస్తాను అని చెప్పాను. మేము ఈ వర్షం సాక్షిగా సినిమా స్టార్ట్ చేసి మంచిగా షూటింగ్ అయితే చేసుకొని తీసుకొచ్చి ఆడియో ఫంక్షన్ చేశాం. ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత, ఆడియో ఫంక్షన్ ముందు ఈ వర్షం సాక్షిగా వేరు, ఆడియో ఫంక్షన్ తర్వాత ఈ వర్షం సాక్షిగా వేరు. దీనికి కారణం మా అనిల్ గోపిరెడ్డి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మ్యూజిక్. ఇంకా మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ విషయానికి వస్తే కథ ముకుంద్ పాండే, అండ్ మాటలు రమణ రామస్వామి గారు, అడిషనల్ స్క్రీన్ ప్లే భరద్వాజ, రాజేంద్ర భరద్వాజ నా మిత్రుడు, చాలా రోజుల నుంచి నాతో జన్ అవుతున్నాడు. భోజ్పూర్ సినిమాలు నేను చేసినప్పటి నుంచి మా ఎన్నుకుని నడిపించే మా కిషోర్ ఇక్కడికి రావడానికి కారణం, ఇంత ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చేదానికి కారణమైన మా తమ్ముడు సతీష్, మా హీరో వరుణ్ సందేశ్, నేను తమ్ముడు అని పిలుస్తాను, భయ్యా అని పిలుస్తాడు. చాలా హ్యాపీగా ఈ జర్నీ చేశాను ఇద్దరం.
హ్యాపీగా సినిమా బాగా వచ్చింది. నేనైతే సినిమా చాలా హ్యాపీగా ఉన్నా. థియేటర్లో ఈ నెల 13వ తారీఖు మినిమం నైజాంలో ఒక 70 థియేటర్స్ నైజాంలో ఆల్ ఓవర్ ఒక 200 థియేటర్లు అవుతారని నేను అనుకుంటున్నాను. 200 థియేటర్లు 13వ తారీఖు బ్రహ్మాండమైన రిలీజ్ చేస్తున్నాను. ఈ వర్షం సాక్షిగా ఈ సినిమా నేను యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడే షో వేశారు కొన్ని రోజుల క్రితం. సో సినిమా చూశాను, వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే సినిమా చేయడం కన్నా ఇప్పుడు ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్, ఎస్పెషలీ యూనో స్మాల్ ఫిల్మ్స్ అనేదానికి. ఇట్ హ్యాస్ టు రీచ్ ద పబ్లిక్ అండ్ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కొంతమంది అసలు రిలీజ్ అయ్యాయని కూడా తెలియదు. సో ఈ సినిమా మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి భయ్య ఆయన చాలా యూనో ఆయన సైడ్ నుంచి నాకు ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కూడా నాకు తెలుసు. అయినా కానీ ఆయన అద్భుతంగా నేను ప్రమోట్ చేయకుండా అయితే ఈ సినిమా నేను రిలీజ్ చేద్దాం కూడా అని చెప్పి నాకు ఇచ్చిన మాట ఆయన బాగా ఇప్పుడు దాకా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అండ్ సినిమా కూడా మంచి రిలీజ్ మంచి థియేటర్స్ తెప్పించారు ఆయన చాలా కష్టపడి. అండ్ సో డిసెంబర్ 13 ఈ సినిమా ముందుకు రాబోతుంది. అండ్ మేమంతా మా టీమ్ అంతా మెయిన్ థియేటర్స్ సంధ్య ఇచ్చారు అనమాట. సో సంధ్య థియేటర్కి మేమంతా మార్నింగ్ షోకి వెళ్తాం. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అనిల్ గోపిరెడ్డి ఆయన చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఇందాక చెప్పినట్టు నీ నవ్వు తారలు అనే సాంగ్ టాప్ 10 చార్ట్స్లో ఉంది అనమాట రేడియోలో. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ అంతా ఇట్స్ ఆల్ పాజిటివ్. అండ్ ఈ సినిమా ఐ హోప్ దట్ యు నో ఇట్ గివ్స్ మంచి సక్సెస్. అండ్ మా ప్రొడ్యూసర్కి ఈ వర్షం సాక్షిగా డబ్బుల వర్షం కురవాలని నేను కోరుకుంటున్నాను.